हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर वेन्फो। ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, డెంటేషన్ ఇన్ మమ్మల్స్. ఈ డెంటేషన్ ఇన్ మమ్మల్స్ అనేది బీఎస్సీ డిగ్రీ లోపల సెకండ్ సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేసి వినాలి. కొద్దిగా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, స్ట్రక్చర్ ఆఫ్ టీత్ అనేది ఉంటుంది. జస్ట్ చాలా ఈజీ క్వశ్చన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాను డయాగ్రమాటికల్ గా, కాబట్టి ఈజీగా అర్థం అవుతుంది, ఈజీ మార్క్స్ వస్తుంది, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్, కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేసి వినండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, డెంటేషన్ ఇన్ మమ్మల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెంటేషన్ అంటే ఏంటంటే చూడండి, డెంటేషన్ అంటే ఏంటంటే డెన్స్ అంటే టీత్స్ అనేటివి మౌత్ లోపల అరేంజ్ అయి ఉండేదాన్ని, మౌత్ లోపల కన్నా జా యొక్క క్యావిటీ, జా మీద అరేంజ్ అయి ఉండేదాన్ని. టీత్స్ అనేటివి జా మౌత్ లో ఉన్న జా మీద అరేంజ్ అయి ఉండేదాన్ని ఏమంటున్నారంటే డెంటేషన్ అంటున్నారు. ఓకే, ఇంకా కమింగ్ టు ది మమ్మల్స్. డెంటేషన్ అనే అంటే మమ్మల్స్ లోపల ఏ విధంగా డెంటేషన్ టైప్స్ అనేటివి ఉన్నాయనేది ఒకసారి చూడాలి. అయితే డిఫరెంట్ 3 types ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ మొత్తం ఈ యొక్క కాన్సెప్ట్ లోపల మనం ఏం తెలుసుకుంటాం అంటే, క్లాసిఫికేషన్ తెలుసుకుంటాం. ఓకే, క్లాసిఫికేషన్ తెలుసుకుంటాము, తర్వాత హ్యూమన్స్ లోపల డెంటేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుంటాం, హ్యూమన్ డెంటేషన్. తర్వాత మూడోది ఏంటంటే డెంటల్ ఫార్ములా, డెంటల్ ఫార్ములాని చూస్తాం. ఈ మూడు రాస్తే ఏం జరుగుతుంది అంటే 10 marks సరిపోయేంత క్వశ్చన్ అనేది, ఆన్సర్ అనేది వస్తుంది. బేసిక్ ఇదే కాకుండా ఇంకా చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అదంతా అవసరం లేదు. మనకు 10 marks కావాల్సిన మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాన్సెప్ట్ మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, క్లియర్. ఇప్పుడు కమింగ్ టు ది క్లాసిఫికేషన్. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది అరేంజ్ సైజ్ అరేంజ్మెంట్ టీత్స్, బేస్డ్ ఆన్ టీత్ యొక్క సైజ్ అరేంజ్మెంట్. ఫస్ట్ క్లాసిఫికేషన్ లో బేస్డ్ ఆన్ టీత్ సైజ్ అరేంజ్మెంట్, ఎలాంటి సైజ్ ఉన్న టీత్స్ అనేటివి మౌత్ యొక్క జాలో అరేంజ్ అయి ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకునేసేసి ఇవి 2 రకాలు. ఒకటి హోమోడాంట్, రెండోది హెటిరోడాంట్. ఇక్కడ హోమో అంటే సేమ్, హెటిరో అంటే డిఫరెంట్. ఒకే రకమైన సిమిలర్ స్ట్రక్చర్ ఉన్న, సైజ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి టీత్స్ గాన అరేంజ్ అయి ఉంటే, మౌతిలో ఈ యొక్క జా మీద అరేంజ్ అయి ఉంటే అట్లాంటి వాటిని ఏమంటారంటే హోమోడాంట్ టీత్స్ అంటారు. అలా కాకుండా జా మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్స్ గనక అరేంజ్ అయి ఉంటే, ఓకే డిఫరెంట్ సైజు షేప్ లాంటి టీత్స్ అరేంజ్ అయితే దాన్ని ఏమంటారంటే హెటిరోడాంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హోమోడాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంది అనుకుంది, ఇది జా అనుకుంది, ఈ జా మీద అన్ని కూడా ఒకే రకమైన ఒకే సైజు లో ఉన్న ఓకే టీత్స్ గన అరేంజ్ అయింటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోడాంట్. అలా కాకుండా ఇంకో జా తీసుకున్నాం, ఈ జా లోపల హెటిరోడాంట్ అన్నాము, ఒక టీత్ ఈ విధంగా ఉంది, ఒక టీత్ ఈ విధంగా ఉంది, ఇంకో టీత్ వచ్చేసేసి ఈ విధంగా ఉంది, ఒక టీత్ ఈ విధంగా అరేంజ్ అయి ఉంటుంది, ఇంకో టీత్ ఈ విధంగా అరేంజ్ అయింది అనుకుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్స్ అనేవి జా లోపల ఉంటే దాన్ని ఏమంటారంటే హెటిరో, దట్ మీన్స్ డిఫరెంట్ ఏంటి, ఇక్కడ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్న టీత్స్ అరేంజ్ అయినాయి కాబట్టి హెటిరో డాంట్స్ అన్నాం. మరి ఏంటి ఎగ్జాంపుల్, హోమోడాంట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే షార్క్, మన యొక్క షార్క్ లోపల అన్ని పళ్ళు కూడా ఒకే సైజ్ లో ఉంటాయి. మనం షార్క్ చూస్తుంటాం, షార్క్ లోపల అన్ని పళ్ళు కూడా ఒకే రకంగా ఉంటాయి, అందుకోసం దట్ ఈస్ అ హోమోడాంట్ టీత్స్ కంటైనింగ్ ఎనిమల్. కమింగ్ టు ద హెటిరోడాంట్, హెటిరోడాంట్ అనేది మన యొక్క హ్యూమన్స్ ఎగ్జాంపుల్. మనకు హ్యూమన్ లోపల యాక్చువల్గా 4 different కైండ్స్ ఆఫ్ టీత్స్ ఉంటాయి, ఇవి నెక్స్ట్ చెప్తాను. హ్యూమన్స్ లోపల చెప్తున్నప్పుడు ఆ 4 different కైండ్స్ ఆఫ్ ఏంటి అంటే కెనైన్స్, ఇన్సిజర్స్, ప్రీమోలర్స్, మోలార్స్ అనేసి 4 రకాల టీత్స్ అరేంజ్ అయి ఉంటాయి. అందుకోసమే ఆ 4 రకాలు, ఎందుకంటే దాని యొక్క షేప్ డిఫరెంట్ గా ఉంటుంది, అందుకోసమే మన హ్యూమన్ బీయింగ్స్ ఏంటి హెటిరో డాంట్. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్. ఇంకా కమింగ్ టు ది సెకండ్ క్లాసిఫికేషన్ చూడండి. ఓకే, సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే అరేంజ్మెంట్ ఆఫ్
arrangement of teeth on jawbone. Jawbone meeda e vidhanga teeth anedi arrange ayinayi. This is different. This based on the size. కానీ ఇక్కడ ఏంటంటే టీత్ మీద ఎలాంటి పళ్ళన్న గాని ఎలాంటి టీత్స్ అన్న గాని అది హోమోడాంట్ గాని ఎట్రోడాంట్ గాని జా యొక్క బోన్ లోపల ఏ విధంగా అరేంజ్ అయినాయి. యాక్చువల్ గా బోన్స్ అన్ని ఇక్కడ విషయం ఏంటంటే టీత్స్ అన్ని కూడా జా యొక్క బోన్ అంటే దౌడ బోన్ లోపల అటాచ్ అయి ఉంటాయి. ఆ అటాచ్మెంట్ ను బేస్ చేసుకుని అగైన్ ఇవి మూడు రకాలు. ఆక్రోడాంట్, రెండోది ప్యూరోడాంట్, మూడోది హెటిరోడాంట్ సారీ టీకోడాంట్. చాలా ఈజీ. ఆక్రో అంటే అప్ సైడ్ అనేసి అర్థం. ఆక్రో అంటే అప్ సైడ్. ప్లూరో అంటే ఏంటంటే సైడ్ అనేసి అర్థం. టీకో అంటే ఇన్సైడ్ అనేసి అర్థం. అది గుర్తుపెట్టుకోండి. టీకో అంటే ఇన్సైడ్, జా యొక్క ఇన్సైడ్ అటాచ్ అవుతుంది. ప్లూరో అంటే జా యొక్క సైడ్ కి అటాచ్ అవుతుంది. ఆక్రో అంటే జా యొక్క అప్ సైడ్ అటాచ్ అవుతాయి. టీత్స్ ఏవైనా కానీ ఎలాంటి టీత్స్ ఉన్నా కానీ అవి హోమోడాంట్ కానీ ఎట్రోడాంట్ కానీ అవి జాకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా జా ఉందనుకున్నాం, అంటే ఒక దవడ ఉందనుకున్నాం. ఇప్పుడు మనకు చూస్తే మన యొక్క దవడ ఈ యొక్క జాలో పళ్ళు ఏ విధంగా ఉంటాయంటే మనకి ఈ విధంగా అరేంజ్ అయింది. జా యొక్క లోపలి భాగంలోకి జా ఇట్లా ఉంది అంటే జాకి మధ్యలో ఒక చిన్న హోల్ లాంటిది క్యావిటీ ఉంటుంది. ఓకే, ఆ క్యావిటీలోక పళ్ళు అనేటివి లోపలికి చొచ్చుకొని పోయి ఉంటాయి. అలాంటి దాన్నే ఏమంటున్నారంటే తీకోడాంట్ అంటున్నారు. తీకోడానికి ఎగ్జాంపుల్ ఏంటి? హ్యూమన్ బీయింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా గీయాలి, ఇట్లా గీద్దాం. ఇది జా అనుకుంటే జా మధ్య భాగం లోపల ఒక హోల్ ఉండి ఆ హోల్ లోకి టీత్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది జా యొక్క మధ్య భాగంలో హోల్ ఉండి హోల్ లోపలికి టీత్ అనేది మింగిల్డ్ అవుతుంది, ఎంబెడ్ అవుతుంది. కమింగ్ టు ది ప్లూరోడాంట్. ప్లూరోడాంట్ అంటే ఏంటి? జాకి పళ్ళు అనేటివి ఈ విధంగా సైడ్ కి అరేంజ్ అయి ఉంటాయి, ఈ విధంగా పైకి వచ్చి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జా ఇట్లా ఉందంటే పళ్ళు ఇట్లా ఇటు సైడ్ నుంచి ఇట్లా వచ్చేటాయి, ఇట్లా అరేంజ్ అయి ఉంటాయి. అదే మన పళ్ళు అయితే ఇట్లా మధ్య భాగంలో ఉండేసి ప్రతి దానికి ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ లోపల ఇట్లా ఎంబెడ్ అయి ఉంటుంది. కానీ ఈ జాకి ఇటు సైడ్ జస్ట్ అరేంజ్ అయ్యి అటాచ్ అయి ఉంటే దాన్ని ఏమంటున్నారంటే ప్లూరోడాంట్ అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది ఆక్రోడాంట్. ఇక జా మీద జస్ట్ ఇవి ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి, అంటే జా ఇట్లా ఉందంటే జస్ట్ ఇట్లా ఉంటాయి అంతే. ఓకే, జస్ట్ పై భాగంలో మాత్రం హోల్ ఉండదు, జా మీద హోల్ ఉండకుండా హోల్ లోపలికి ఉండకుండా జా మీద జస్ట్ ఇట్లా అటాచ్ అయి ఉంటాయి. ఈ ఊరికి ఇరిగిపోతాయి, ఈ సైడ్ ఉన్నాయి కూడా కొద్దిగా ఇరిగిపోయి చేస్తుంది. కానీ మన పళ్ళు అనేది చాలా గట్టిగా ఉంటాయి, ఎందుకంటే లోపలికి ఎంబెడ్ అయినాయి కాబట్టి. ఇది యాక్చువల్ గా ఆక్రోడాంట్ కి ప్లూరోడాంట్ కి తీకోడాంట్ కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఆక్రోడాంట్ ఎట్లాంటి ఎనిమల్స్ లో కనబడతాయి? ఆక్రోడాంట్ జస్ట్ పై భాగంలోనే అటాచ్ అయిన పళ్ళు షార్క్ లో ఉంటాయి, ఫ్రాగ్ లో ఉంటాయి. ఓకే, ప్లూరోడాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లిజర్స్ లో ఉంటాయి. ఇప్పుడు డైనోసార్స్ కావచ్చు, లిజర్స్ అయినటువంటి బల్లులు కావచ్చు, తుండలు కావచ్చు, అన్ని కూడా దేనిలో ఉన్నాయి? ఎలాంటి పళ్ళు ఉంటాయి? ప్లూరోడాంట్ అంటే దవడ ఎట్లా ఉంటే ఈ సైడ్ జస్ట్ అట్లా అటాచ్ అయింటాయి. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ ప్లూరోడాంట్. ఇంకా తీకోడాంట్ హ్యూమన్ బీయింగ్స్ ఇవి ఎగ్జాంపుల్. అంటే మనం చేయాల్సింది ఏంటి? హెడ్డింగ్స్ పెట్టాలి, హెడ్డింగ్స్ తో పాటు దానికి ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ రావాలి. ఇంకా థర్డ్ వన్ ఉంది, థర్డ్ వన్ ఒకసారి చూడండి. థర్డ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ది సక్సెషన్, బేస్డ్ ఆన్ ది సక్సెషన్ అంటే లైఫ్ లో ఎన్ని సార్లు టీత్స్ అనేటివి వస్తాయి, సక్సెస్ఫుల్ గా టీత్స్ వచ్చే ఛాయిస్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని సక్సెషన్, బేస్డ్ ఆన్ ది సక్సెషన్ అగైన్ టీత్స్ ఆర్ డివైడెడ్ టు టూ. సారీ, ఫస్ట్ ఏంటి అంటే పాలిఫోడాంట్, మూడు రకాలు. సెకండ్ ఏంటంటే డైఫోడాంట్, మూడోది ఏంటంటే మోనోఫోడాంట్. ఇప్పుడు ఒక చూడండి, పాలీ అంటే మెనీ, డై అంటే టూ, మోనో అంటే ఒకటి. ఓకే, ఇప్పుడు టీత్స్ అనేటివి లైఫ్ టైమ్ లో ఎన్నిసార్లు ఉంటున్నాయి, ఎన్నిసార్లు వస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ పాలిఫోడాంట్ అంటే యాక్చువల్ చూడండి, పాలిఫోడాంట్ అనేది ఎగ్జాంపుల్ షార్క్, దీనికి అగైన్ ఎగ్జాంపుల్ షార్క్.
డైపోటాంటిక్ ఎగ్జాంపుల్ హ్యూమన్. అదేవిధంగా మోనోపోటాంటికి ఏంటంటే డక్ బిల్ ప్లాటిపస్. డక్ బిల్ ప్లాటిపస్. అదేవిధంగా మార్సోపియల్స్. మార్సోపియల్స్ అంటే జనరల్ గా మనకు తెలిసిన కంగారూస్ అనేసి అర్థం. కంగారూస్ అనేటి మార్సోపియల్స్. ఇక్కడ విషయం ఒకసారి చూడాలి. పాలిపోడాంట్ అంటే జీవిత కాలంలో ఎన్నిసార్లు ఊడిపోయినా అన్నిసార్లు మళ్ళీ రీప్లేస్ అవుతాయి. మెనీ టైమ్స్ ఊడిపోయి మెనీ టైమ్స్ పళ్ళు అనేవి వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ పాలిపోడాంట్. ఇప్పుడు షార్క్ లో వేటాడుతున్నప్పుడు దాని పళ్ళు విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత మళ్ళీ రీప్లేస్ అవుతూ ఉంటాయి. అది పాలిపోడాంట్. ఇప్పుడు డైపోడాంట్ అంటే హ్యూమన్స్ కి కేవలం 2 సార్లు మాత్రమే పళ్ళు వస్తాయి. ఇక 2వ సారి వచ్చిన పళ్ళు కనుక ఊడిపోయినాయి అనుకోండి, మళ్ళీ కొత్త పళ్ళు రావు. అంటే జీవిత కాలంలో కేవలం 2 టైమ్స్ మాత్రమే పళ్ళు వస్తాయి. ఫస్ట్ వచ్చే పళ్ళుని ఏమంటారంటే మిల్క్ టీత్స్ అంటారు. ఈ మిల్క్ టీత్స్ వస్తాయి ఫస్ట్. సెకండ్ వచ్చేదాన్ని పర్మనెంట్ టీత్స్ అంటారు హ్యూమన్స్ లో. మిల్క్ టీత్స్ ఊడిపోతాయి 7 or 8 ఇయర్స్ మధ్యలో. ఊడిపోయిన ప్లేస్ లోపల ఏమొస్తున్నాయి? పర్మనెంట్ టీత్స్ వస్తున్నాయి. పర్మనెంట్ టీత్స్ కనుక ఒకవేళ ఊడిపోతే, రాలిపోతే, ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఎరిగిపోతే ఆ ప్లేస్ లో మళ్ళీ పళ్ళు అనేటివి రీప్లేస్ అవ్వవు. అంటే జీవిత కాలంలో 2 సార్లు మాత్రమే టీత్స్ వస్తున్నాయి. 2వ సారి వచ్చిన టీత్స్ విరిగిపోతే మళ్ళీ రీప్లేస్ అవ్వవు. అందుకోసం దీన్ని ఏమంటున్నారు, డైపో. డై అంటే 2. ఓకే, 2 సార్లు మాత్రం వస్తున్నాయి కాబట్టి డైపోడ్ అంటున్నారు. ఇంకా మోనోపోడాంట్ అంటే జీవిత కాలం పుట్టినప్పుడు మాత్రమే బై బర్త్ పళ్ళు వస్తాయి. దానికి బై బర్త్ కానీ బర్త్ పుట్టిన తర్వాత కొన్ని రోజులే కానీ పళ్ళు వస్తాయి. వచ్చిన పళ్ళు మళ్ళీ ఊడిపోతే, ఏదైనా సమ్ ఇన్సిడెంట్ వల్ల కనుక ఎరిగిపోవడం కానీ ఊడిపోవడం జరిగితే మళ్ళీ ఆ పళ్ళు రీప్లేస్ అవ్వవు. అందుకోసం వాటిని ఏమన్నా అంటే మోనోపోడాంట్ అంటున్నారు. ఒక్కసారి మాత్రం వస్తాయి, 2వ సారి రావడానికి ఛాన్స్ లేదు. ఒకసారి వచ్చి ఊడిపోయినా అంటే ఇంక అంతే. ఓకే, అవి పళ్ళు అనేటివి దానికి రీప్లేస్ అవ్వు. ఇది యాక్చువల్గా ఏంటంటే బేస్డ్ ఆన్ సక్సెషన్ టీత్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, పాలిఫోడాంట్, డైఫోడాంట్, మోనోపోడాంట్. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే బేస్డ్ ఆన్ ది సైజ్ ని బేస్ చేసుకుని హోమోడాంట్, హెట్రోడాంట్ అన్నారు సేమ్, హెట్రో అంటే డిఫరెంట్. అరేంజ్మెంట్ ని బేస్ చేసుకుని ఆక్రోడాంట్ అంటున్నారు పైన అరేంజ్ అయి ఉంటుంది, ప్లూరోడాంట్ అంటున్నారు జస్ట్ సైడ్ అరేంజ్ అయి ఉంటుంది, తీకోడాంట్ అంటే జా యొక్క క్యావిటీ లోపల హోల్ ఉంటుంది దాని లోపల అరేంజ్ అయి ఉంటుంది. కమింగ్ టు ది సక్సెషన్, పాలిపోడాంట్ అంటే మెనీ టైమ్స్ ఊడిపోవడం రావడం జరుగుతుంది. డైపోడాంట్ అంటే ఓన్లీ 2 సార్లు వస్తాయి, 3వ సారి రావు, 2వ సారి విరిగిపోతే మళ్ళీ పళ్ళు రీప్లేస్ అవ్వు. మోనోపోడాంట్ అంటే జీవితకాలంలో ఒకేసారి వస్తాయి, అవి ఊడిపోతే మళ్ళీ రావు. ఇది యాక్చువల్గా ఏంటంటే క్లాసిఫికేషన్. ఇప్పుడు హ్యూమన్ లోపల డెంటేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.